वो तो देखा ना कुछ बार देखना मच मच मांग रहे रोड साले इसने डिलकेट हाँ डिलकेट ये तो खत्म हो गया वो तो देखा नहीं तो मच ये लोग का साल बैठना भाई भी हाँ जी क्या बैठ वो तो देखा ने रोड साले कुछ ना तेरे पड़े आंट का पिंक का था सूड़ वो अटला बैठे का सूड़ गड्ढा हाँ ये गड्ढा ही మొత్తం బార్ పెట్టేది మొత్తం పెట్టేది ఉంటుంది అసలు ఇట్లా అనుకునేది అంటే నేను ఒక్కనే నాటుకుందరు వర్ష పెట్టి మొత్తం వర్షకాలంలో కుచ్చి పడదగుందరు లట 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 పదని మీదనే దీనికి చేసిన సౌకర్యం ఏం లేదు అంటే కొంచెం పురుగు అనేది వస్తుంది ఇలా పురుగు ఈ గడ్డ పోయేటప్పుడు పురుగు రావద్దు ఇక ఇలా గడ్డ పోతే పురుగు వచ్చిందంటే లోపల గర్భంలో పడదంటే ఇక ఈ పురుగు తినుకుంటుంటుంది ఇగో ఇందులో వచ్చింది ఇగో ఇగో ఇది మేసింది మేసింది కానీ చచ్చిపోయింది అవుట్ అయింది ఇది ఇగో ఇగో ఇందులోకి వచ్చింది కానీ ఇగో ఇందులో మన మందు కొట్టే వరకు చచ్చినట్టున్నది ఇక తగ్గిట్ల రావద్దు రంధ్రాలు ఇగో నిన్న వీక్ వచ్చిన గడ్డకి ఇదే నిన్న తెచ్చిన గడ్డ మంచిగుంది కూర ఇప్పుడు ఎప్పుడు ఎందుకు రేపు పొద్దుగాల వచ్చి ఇంత మిర్చి మా దోస్తులు అడుగుతారు మళ్ళా కూరలు వేసుకునే మిర్చి తెంపు అదేంది మన బజ్జీలు చేసుకోవడానికి తెంపు ఇదేంటిది మెంత ఆవాలా అసలు నువ్వు పెట్టనుంటివి నమ్ముకోవాలి అడకంటే ఈ రెండు గడ్డలు ఈసారి పెట్టు నాలుగైదు సార్లు పెట్టేడుంటే మంచిగా మీద మీద ఖర్చులకు వస్తుంది కింద పడితే బురదకు పిల్లలు కడితేనే మంచిగా కాసింది దొరగాయలు ఉంటాయి రేపు తెంపు ఆడోటి ఆడోటి పెట్టినా మంచిగానే కాసినాయి ఆవాలు కందికాయ కూడా మంచిగానే కాసింది దీన్ని మందు కొట్టినావా మామూలు రేపు తెంపు ఇప్పుడు ఏం తెంపకి అన్ని తెంపు దోసకాయలు ఇవి వాళ్ళు సీడి వాళ్ళు ఇచ్చారు వీళ్ళు నిర్పణారాయన గింజలు ఇచ్చిన కాడ ఇష్టపోయి నాటుకోరని వాడే ఇచ్చిండి అంటే దీనికి కట్ట మీద పెట్టి దీనికి బలం లేదు కాపోతే అన్నట్టు పూల టమాటాలు ఈడిని ఉన్నాయి ఇంజన్ ఎడ పెట్టినావు చేపలున్నాయా ఉంటాయి కావచ్చు కానీ మొన్న వానకాలంలో పొంగిందా ఇది పొంగిపోతాయి ఒక ఇంటి గుట్ట పడి ఇట్లా పడిపోతాయి రెండు సార్లు పడ్డది కదా ఇంకో గిది కొన్నది పోలం ఇది కొన్ని రోజులు నేను చేసినాక అది ఎంత అంటే 38 లక్షలు ఆ 2 ఎకరాల ఈడ కొన్నారు అది చిన్నగుడిపల్లి కొన్నారు అది గ్యారం ఉంటే చేపలు ఉన్నాయో చెక్ చేద్దాం ఇగో ఇప్పుడు ఆకాకి ఇగో ఈ సార్లు అవి దొరుకుతాయి కదా ఇగో ఈ తేజ ఇది ఇగో ఇట్లా వస్తాయి తేజ దీనికి కూలీలు బాగా పడతారు అన్నట్టు ఇగో ఇది ఇది కూడా ఈ పార్ గడ్డ అయింది ఇది ఇది సన్నపకాయ బాగా కారం ఉంటుంది కావచ్చు కదా మరి ఇది పచ్చి ఉన్నప్పుడే కోసి అమ్మేడుంటే ఎక్కువ రాదా అన్ని పెద్దకాయ మిర్చి అవి ఉన్నట్టున్నాయి ఏది
దానికి ఆ పేపర్ కంటుకుంటుందా? పేపర్ తోడు ఎట్లా ఉంటుంది నల్లి, మొత్తం నల్లి ఇది. రాత్రంతా తిరిగితే దీనికి అంటుకుంటా ఎట్లా అతుకున్నది? వెనక పక్క సైడ్ ఇక చూడు, వెనక పక్క ఎట్లున్నది? ఇది ఎట్లా ఉంది? బట్టలు నిండి ఇక ఇదంతా ఉండేది తింటే, ఇదంతా ఇంట్లో పడేది తింటే ఇవాటి కోడిపోయినది. కోడిపోయినాయి ఇది, కోడిపోయిన లెక్కనే మొత్తం తినేస్తుంది ఏమో చెట్టును. చెట్టును మొత్తం తినేస్తుంది. దానికి కూడా పట్టింది. అక్కడ మూడు రకాలు తెచ్చా బుని, బునిగితోటి అదొకటి పచ్చ రకాలు. ఈ సేదోసరే అప్పటికి ఇబ్బందిగా చాలా మంది పడతారు. ఇది పోయాలంటే ఇప్పుడు రాదు, ఇది పోగా దగ్గరికి వస్తేనే వస్తుంది. రేటు బాగా ఉన్నప్పుడే తెంపాలి కానీ ఇక కలవది కావచ్చు. అబ్బో ఇలా కూకుంటే వెళ్తారా వాళ్ళు? ఇది ఎండాలనా చెట్టు లేకుంటే ఇక ఈ మూడు ఎకరా పాదక్క మూడు ఎకరాలు ఇది పాదక్క మూడు ఎకరాలు పాదక్క మూడు ఎకరాలు అదే గెట్టు బారు గెట్టు అనుంచి అదే గెట్టు బారు గెట్టు ఆడికి ఇది 10 గుంటలు పోతుంది. రాకుంటా 10 గుంటలు ఉంటుందా? ఉండదు. ఉండదా? ఉంటుంది వచ్చి. టమాటాలు ఇక్కడ మంచిగానే ఉన్నాయి. ఉన్నాయి ఇవన్నీ కాసేటి, ఇవన్నీ మొత్తం నీళ్ళు అందకపోతే అప్పుడప్పుడే నీళ్ళు పోతుంది. ఇంకా ఇంజన్ ఇక్కడ పెట్టినావా? పైప్ పెద్ద పెట్టుకుంటే డీజిల్ ఇంజనేనా? డీజిల్ ఇంజనే. ఆవాలు కాసినాయిగా. ఇక్కడ షెడ్ కింద కూర్చొని తింటారా? ఇప్పుడు బీడు ఉండదానికి ఈ మొత్తం కట్టినాయి ఇది దారాలు.